నా పేరు పద్మ, మాది ప్రొద్దుటూరు. నా కుమారుడు 2 నెలల వయసున్నప్పుడు జ్వరం వచ్చి ఫిట్స్ లాగా అట్లా కాళ్ళు చేతులు కదిలిస్తూ అలా ఉండేవి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి 2-3 చోట్ల వెళ్ళినప్పటికీ కూడా ప్రజెంట్గా చూస్తే కానీ మేము దానికి ట్రీట్మెంట్ ఇవ్వలేము అన్నారు. ఒకరోజు నాకు తెలియని రీతిగా కూర్చొని టీవీ ఆన్ చేస్తే టీడి ప్రసన్న కుమార్ గారి వాక్యం వస్తుంది. నేను బాబును పడుకోబెట్టుకొని వాక్యం వింటున్నప్పుడు వాక్యం చెప్తూ మధ్యలోనే ఒక తల్లి వడిలో ఒక బాబు కూర్చొని పడుకోనున్నాడు. ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు అని చూడగానే నా కుమారుడికే కదా అని చూస్తే వస్తున్నాయి, యేసు నామంలో స్వస్థత విడుదల చేస్తున్నానని టీడి ప్రసన్న కుమార్ చెప్పగా యేసు నామంలో స్వస్థపరచబడింది. అద్భుతం చేస్తున్న ఆ క్షణం నుండి ఇంతవరకు 104-105 ఫీవర్ వచ్చినప్పటికీ కూడా అలాంటివి ఇంకెప్పుడే కానీ రాలేదు. స్వస్థపరిచిన ఏసయ్యకు వందనాలు. ప్రార్థించిన టీడీ ప్రసన్న కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.